ఓకే మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సజ్జల గారు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టింగ్ చదవడానికి తప్ప వెన్నుముక లేనటువంటి బీసీలకు సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు వాళ్ళ ప్రకటనలు చూస్తే ప్రకటనని ఏమో ఆర్బాటం అమల్లో చూసుకుంటే ఎక్కడా కూడా నిస్పృహ తప్ప ఈ రాష్ట్రంలో బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు తన అధికార మతంతో తన అహంకార బీసీలు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పి నయవంచన మాటలు మాట్లాడి ఈరోజు బీసీలకు ఉన్నటువంటి వెన్నుముకను కూడా లేకుండా చేస్తా ఉన్నాడు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ గారు మాట్లాడారు ఏం మాట్లాడారండి మీరు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ గారా లేకపోతే చెల్లకపోయిన వేణుగోపాల కృష్ణ గారు మీ మాట ఎక్కడ చెల్లుబాట కాదు ఈరోజు బీసీలకు మేము అధిక ప్రాధాన్యత ఇచ్చారు క్యాబినెట్లో ఎంతమందికి ఇచ్చారు మీ క్యాబినెట్లో పది మంది ఉంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో తొమ్మిది మంది ఉన్నా కానీ ఈనాడు అధికారిక పదవులు కార్పొరేషన్ పదవులు అలానే సలహాదారులు ఈరోజు ఏడు వందల ముప్పై మంది ఏడు వందల ముప్పై మంది రెడ్ల సామాజిక వర్గానికి ఇచ్చి అక్కడక్కడ బీసీలకు అరాకొర పదవులు ఇచ్చి ఈరోజు అదేనా బీసీలకు న్యాయం చేయడం అని అంటే బీసీలకు అధికారం కల్పించడం అంటే అదేనా అని చెప్పి మాట చెల్లకపోయినటువంటి వేణుగోపాల కృష్ణ గారిని మాట్లాడుతూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాలుగు మొక్కలు చేసి నాలుగు ప్రాంతాలని నలుగురు రెడ్లకు అప్పచెప్పడం బీసీలకు ఉద్ధరించడం అంటే ఉత్తరాంధ్ర ఒక రెడ్డి గారికి నీ తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి గారు మాట కాకుండా నువ్వేమైనా చేయగలవా వేణుగోపాల కృష్ణ గారు నీ మాటలకు తప్ప చేతలకు పనికిరాని అసమర్థపు పరిస్థితుల్లో మిమ్మల్ని నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వత్తాస పలకడానికి మీకు నోరు ఎలా వస్తుంది ఒక బీసీ అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని చెప్పి నేను వేణుగోపాలకృష్ణ గారు ప్రశ్నిస్తూ ఉన్నాను మంత్రి పదవులు ఇస్తే కాదు కావాల్సింది మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన్ని బీసీలకు ఆత్మ గౌరవం ఆత్మస్థైర్యం రాదు బీసీలకు కావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి ఈరోజు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు బీసీలకి వెన్ను పోటు ఏ రకంగా వెన్నుపోటు పోటు పడిచారండి అంటే ఈ రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాజకీయాల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి రాజకీయ అధికారాన్ని కల్పించినటువంటి జగన్ చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడ ఉన్న రిజర్వేషన్స్లో పది శాతం రిజర్వేషన్లు తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల రాజకీయ పదవులని బీసీలకు దూరం చేసి ఈరోజు రాజకీయ నిరుద్యోగులుగా రాజకీయ అస్తిత్వానికి గురి చేసినటువంటి బీసీలని గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ ఎవరు గొప్పవాళ్ళు ఎవరు బీసీలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడా జగన్మోహన్ రెడ్డా మీరు నిజమైన బీసీ అయితే బీసీ కులాల మీద మీకు అభిమానం ఉంటే బీసీల ఆత్మగౌరవం నిలుపుకోవాలనే ఆలోచన మీకుంటే వాస్తవాలో మాట్లాడదాం రండి మీరు మీ ఏ శాఖ మంత్రి వస్తాడు సకల శాఖ మంత్రి వస్తాడా లేదు మీ శా మీరే వస్తారా ఎవరు వస్తారు మాట్లాడడానికి ఎక్కడ మాట్లాడతారు ఈరోజు మీరు కేవలం మీ మంత్రి పదవులు నిలుపుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో లోకేష్ బాబుని తిడితేనో మీకు మంత్రి పదవులు నిలబడతాయనంటే మీరు అలానే మాట్లాడండి కానీ బీసీలు చెప్పి మీరే ఈరోజు బీసీలకు వెండిపోటు పడవద్దని చెప్పి మంత్రులకు నేను సూచన చేస్తూ ఉన్నాను ఈరోజు కారుమూరు నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్కు తో పేద విద్యార్థులకి బీసీ విద్యార్థులకి చాలా పెద్ద చదువులు చదివిస్తున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను ఏమయ్యా కారుమూరు నాగేశ్వరరావు నువ్వు మంత్రి కాకముందు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పదహారు లక్షల నలభై వేల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తే ఈరోజు నువ్వు క్యాబినెట్లో ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో ఎంతమందికి మీరు కల్పిస్తూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేవలం పది లక్షల మందికి అంటే ఆరు లక్షల నలభై వేల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి అందులో అధికంగా బీసీలు చదువుకుంటారు కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు యాభై మూడు శాతం గిరిజనులు అలాగే దళితులు కలిపితే ఈరోజు ఈ రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది శాతం జనాభా ఉన్నటువంటి అధిక జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది విద్యార్థులు అనగాన వర్గాలకు సంబంధించినటువంటి వారు చదువుకుంటున్నటువంటి రాష్ట్రంలో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొట్టింది వాస్తవం కాదా పీజీ విద్యార్థులకి పెద్ద చదువులు అంటే ఏవి ఇంటర్మీడియట్ పెద్ద చదువా డిగ్రీ పెద్ద చదువా అంటే పీజీ విద్యార్థులు పీజీ కోర్సెస్ పెద్ద చదువులు కాదా ఈరోజు పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టింది నిలుపుదల చేసింది ఇవ్వకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఆ విద్యార్థుల్ని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎవరు పెద్ద వేశారు పదహారు లక్షల నలభై వేల మందికి విద్యార్థులకి పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గొప్పవాడా కేవలం బీసీలు దళితులు గిరిజనులు అధికంగా చదువుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి సంఖ్యను తగ్గించి పది లక్షల మందికి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గొప్పవాడ ఎవరు గొప్పవాళ్ళు ఎవరు బీసీల కోసం ఉద్ధరించినటువంటి వ్యక్తి ఎవరు పేదల కోసం ఉద్ధరించినటువంటి వ్యక్తి ఎవరు దళితుల కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఎవరు గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడినటువంటి వ్యక్తి ఈరోజు సంఖ్యలు చెప్తున్నాయి ఈరోజు నువ్వు అసెంబ్లీలో నువ్వు ఇచ్చినటువంటి నీ ప్రకటనలు చెప్తున్నాయి ఈరోజు నీ వేపలు వేసినటువంటి ప్రకటనలు రుజువు చేస్తూ ఉన్నాయి ఈ వాస్తవం కాదా ఈరోజు మీరు ఇంగ్లీష్ మీడియంని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏమయ్యా నాగేశ్వరరావు నిన్న నువ్వు ఎమ్మెల్యే అయ్యావు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాన్సెప్ట్ స్కూల్స్ని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియాని హై స్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ఇంగ్లీష్ మీడియాని ప్ర విద్యార్థులకి ఇంగ్లీషు తెలుగు రెండు మీడియమ్స్ కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి తల్లి భాషను విడవకూడదు తల్లి భాష మాతృభాష ఉండాలి అని చెప్పి ఎవరు ఏది కోరుకుంటే అది చదువుకోవడానికి అనుకూలంగా కాన్సెప్ట్ స్కూల్స్ ని పెట్టి ఆనాడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోడల్ స్కూల్స్ ని స్థాపించి ఇంగ్లీష్ మీడియం పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కేడీబీవీ పాఠశాలల్లో మహిళలకి ఆడపిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలని ఇంగ్లీష్ మీడియం పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీరేదో అవాస్తవాలు ప్రకటనలు ఇస్తే ప్రజలు గుడ్డిగా నమ్ముతారని చెప్పి మీరు గుడ్డి ప్రకటనలు చేస్తే మీరే అందరూ చూ కళ్ళున్న చూడలేనటువంటి కబోదులుగా మీరు మారారు కాబట్టి వాస్తవాలని అవాస్తవాలుగా ప్రచారం చేయాలని చూసినా ప్రజలు తిరగబడే రోజులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బలహీన వర్గాల కోసం మాట్లాడేటటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు కరెక్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీలాగా మోసపు మాటలు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయంలో నలభై శాతం డబ్బుల్ని ఆ రోజు నలభై శాతం డబ్బుల్ని రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కింద కేవలం బీసీల కోసం ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అలాగే రెండు వేల పదిహేను పదహారు ఇరవై తొమ్మిది శాతం ఖర్చు పెట్టాం రెండు వేల పదహారు పదిహేడు ఇరవై తొమ్మిది శాతం ముప్పై రెండు శాతం ఖర్చు పెట్టాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఎనిమిది శాతం ఖర్చు పెట్టాం రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మీరు బీసీల కోసం ఖర్చు పెట్టింది మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఇరవై ఎనిమిది శాతం రెండు వేల ఇరవై 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 ఒకటిలో మీరు ఈ రాష్ట్రంలో చేసినటువంటి అధిక ఆదాయం అధిక అప్పులు ఇన్ని తీసుకొచ్చినా సరే కొన్ని లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి సరే అప్పులు తీసుకొచ్చినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీల కోసం మీరు ఖర్చు పెట్టినటువంటి నిధులు కేవలం ఇరవై ఆరు శాతం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో బీసీల కోసం మీరు ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ లో మీ శాతం ఇరవై ఆరు శాతం ఎవరు బీసీలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడా అంటే బీసీల అభ్యున్నత కోసం బీసీల అభివృద్ధి కోసం బీసీ విద్యార్థుల చదువుల కోసం బీసీ విద్యార్థుల భవిష్యత్తు కోసం బీసీ విద్యార్థుల స్వయం ఉపాధి కోసం బీసీలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకి ఆనాడు కార్పొరేషన్ ద్వారా ఫెడరేషన్ ద్వారా స్వయం ఉపాధి కల్పన చేసినటువంటి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడా ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్లో ఆదాయం ఈ రాష్ట్రానికి ఆదాయం పెరిగింది ఈరోజు ఈ రాష్ట్రానికి అధిక అప్పులు చేస్తున్నారు కార్పొరేషన్ ద్వారా అధిక అప్పులు తీసుకొచ్చారు ఇంత బడ్జెట్ ఇంత డబ్బులుంటే మీరు సంవత్సరం సంవత్సరానికి మీరు ఖర్చు పెట్టే శాతాన్ని తగ్గిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటుదారుడా ఎవరు వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు విశ్లేషణాత్మకంగా ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మూడు సంవత్సరాల కాలంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పదిహేను పదహారు రెండు వేల పదహారు పదిహేడు రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఆనాడు సబ్సిడీ సంక్షేమంకై రెండు లక్షల రూపాయలు ఖర్చుకు పెడితే ఈనాడు ఈ రాష్ట్రంలో అధిక పన్నులేసావు అధిక ధరలు అధిక ధరలు వేశావు విద్యుత్ ధరలు పెంచావు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచావు గ్యాస్ ధరలు పెంచావు రైతులు పండించే వాడేటటువంటి ఎరువుల ధరలు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు చెత్త పన్నులు వేశావు అధిక పన్నులు కల్పించావు ఇన్ని పన్నులు వేసి ఇన్ని ధరలు పెంచినటువంటి నువ్వు అధిక అప్పులు చేసినటువంటి మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో మీరే చెప్పారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రధానికానికి నేరుగా ఇచ్చామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మూడు సంవత్సరాల కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల కోలంలో సంక్షేమానికి మేము ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఎవరిది ఎక్కువ ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలే ఖర్చు పెట్టామన్నట్టు జగన్ రెడ్డి ఎక్కడ ఎవరిది వెన్నుపోటు ఈరోజు ఈ రాష్ట్రంలో నేను మొసలు కన్నీరు ఖర్చి ఆ రోజు ఓట్లు తీసుకొని ఒక్క ఛాన్స్ అని ఓట్లు తీసుకొని ఈరోజు మీరు ప్రజలను మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డా ఈనాడు ఈ రాష్ట్రంలో ప్రజల అభ్యున్నతి కోసం ఆలోచన చేసే వ్యక్తినా రెండు లక్షల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల్లోనే సంక్షేమానికి ఆనాడు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసిన సంక్షేమం కోసం ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గొప్పవాడ ఎవరు గొప్పవాళ్ళో ఈరోజు ప్రజలు విచ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సబ్ నిధులు మేము ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రెండు వేల పదిహేను పదహారు ఆరు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ఐదు వేల ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రెండు వేల పదహారు పదిహేడో సంవత్సరంలో బీసీ సప్లాన్ కింద ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది బీసీ సప్లాన్ కింద పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎనిమిది వేల నూట పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది బీసీ సప్లాన్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు కేటాయిస్తే ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అంటే గడచిన ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు సంవత్సరాల్లో బీసీ సప్లాన్ని అమలు చేసి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలు కేటాయించి బీసీల అభ్యున్నత కోసం బీసీల స్వయం ఉపాధి కోసం బీసీ విద్యార్థుల చదువుల కోసం బీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం బీసీ విద్యార్థుల బీసీ విద్యార్థుల స్టడీ సర్కిల్స్ కోసం బీసీ విద్యార్థులు బీసీల కోసం స్వయం ఉపాధి పథకాల కోసం ఆనాడు ఖర్చు పెడితే ఈరోజు మీరు చేసింది ఏమిటి బీసీలకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు చేశారా అమ్మ ఒడిస్తున్నాం ఒక బీసీలక ఇస్తున్నావా నాగేశ్వరరావు ఏమయ్యా మంత్రులు మీరు మాట్లాడడానికి మీకు సిగ్గు లేదా వేణుగోపాలకృష్ణ కృష్ణ గారికి కారుమూరు నాగేశ్వరరావుకి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు సిగ్గు పడాలి ఒక బీసీలక ఏమైనా ఇస్తున్నారా రైతు భరోసా ఒక బీసీలకే ఇస్తున్నావా నీ అమ్మ ఒడి ఒక బీసీలకే ఇస్తున్నావా బీసీలకు ఇస్తున్నదేంటి బీసీలో ఉన్న కులాలన్ని నూట ముప్పై ఆరు కులాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు వెనుకబడిన ఉంటే కేవలం నాలుగు కులాలకు ఇచ్చి నూట ముప్పై ఆరు కులాలకు వద్దనిచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు మీకు సిగ్గు లేదా అని చెప్పి ఈ మంత్రులకు నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు మాట్లాడేటప్పుడు ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజలు చిత్కరిస్తున్నారనే ఇంగితం కూడా లేకుండా కేవలం మీ మంత్రి పదవులు నిలుపుకోవడం కోసం మాట్లాడుతున్నారే మీకు దమ్ము ఉంటే మీకు పౌరుషం ఉంటే మీరు నిజంగా బీసీలు అయితే మీరు బీసీ సప్లాన్ని అమలు చేయండి బీసీ సప్లాన్ బీసీల కోసం పథకాలు ఏం పెట్టారో మీరు చెప్పండి ప్రత్యేకించి ఏ బీసీల కోసం పెట్టారో చెప్పండి ఆ రోజు మేము ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ఇరవై ఎనిమిది కులాలని ఈబీసీలో చేర్చి వాళ్ళకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి వారికి నేరుగా నిధులు వారికి అందజేస్తే స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తే కనీసం మీరు రాష్ట్రంలో అమలు చేశారా ఆ రోజు మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకలి రజక ఫెడరేషన్ ఏడు వేల సంఘాలకి ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క సభ్యుడికి రెండు లక్షల రూపాయలు చెప్పున లక్ష రూపాయల సబ్సిడీతో ఆనాడు రజకులకి మేము ఏడు వేల సంఘాలకి ఫెడరేషన్ ద్వారా మేము స్వయం ఉపాధి పథకాలకు అందించామే అలానే ఆ రోజు ఈ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మూడు వేల సంఘాలకు అందించామే విశ్వ బ్రాహ్మణుల ఫెడరేషన్ ద్వారా విశ్వ బ్రాహ్మణులకి స్వయం పథకాలని అందించామే ఫెడరేషన్లన్నింటినీ రద్దు చేసి ఈరోజు మీరు కులాలకు ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా చేసి ఈరోజు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి మహానాయకుడు వెన్నుపోటు నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా బీసీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ మోసపు కారి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి కాదా ఎస్టీ కార్పొరేషన్ని ట్రై కార్ లోన్స్ ని రద్దు చేసి ఈరోజు గిరిజనులకి స్వయం ఉపాధి పథకాలు లేకుండా చేసినటువంటి దౌర్భాగ్యపు పరిపాలన మీ జగన్ మోసపు రెడ్డిది కాదా ఈరోజు మీరా ఈనాడు మాట్లాడుతూ ఉన్నది మీరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కానీ ఇరవై ఒకటి ఇరవై రెండులో కానీ ఇరవై రెండు ఇరవై మూడులో కానీ బడ్జెట్లో కనీసం బీసీ సప్లాన్ అనేటటువంటి మాటగా నెత్తారా బీసీ సప్లాన్ లేకుండా బీసీల కోసం నిధులు కేటాయించకుండా బీసీల కోసం బడ్జెట్లో కేటాయింపులు లేకుండా బీసీలకి మేము ఏదో చేశామని చెప్పి మాట్లాడుతున్నారే ఒక బీసీ మంత్రిగా మీకు సిగ్గుపడాలి మీకు సిగ్గు ఉండాలి ఈరోజు జగన్ మోహన్సాబ్ రెడ్డి తన అహంకార దూరంతో బీసీలు అనగదొక్కుతా ఉంటే బీసీల తాలూకా ఆర్థిక ప్రగతిని తన కాళ్ళ కింద పట్టి తొక్కుతూ ఉంటే బీసీలకు వెన్నుముక లేకుండా చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిలదీయ నిలదీయాల్సింది పోయి మీరు చంద్రబాబు నాయుడు గారిని మీద అవాకులు చవాకులు మాట్లాడతారా వెన్న అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు ఈరోజు తల్లికి వెన్నుపోటు పొడిచాడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు పెన్నమ్మ మంగళ అనేది తెచ్చాడు ఇన్ని వెన్నుపోట్లు పొడిచినటువంటి వెన్నుపోట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతిక అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కనీసం మీరు అన్ని రెండు వేల పంతొమ్మిది ప ఇరవైలో చూస్తే పదిహేను వేల అరవై ఒక్క కోట్లు కేటాయింపులు చూపించి అందులో మీరు ఖర్చు పెట్టింది పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఏంటయ్యా ఖర్చు పెట్టామంటే బీసీలకు పెన్షన్లు ఇచ్చారు ఒక బీసీలకైనా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కోసం ఒక బీసీలకై రేషన్ ఇస్తున్నారా విద్యార్థుల పథకాలు జగనన్న దీవెన జగనన్న ఫీజు ఎంబర్స్మెంట్ నీ పేర్లు దైలించుకుంటే అవన్నీ కొత్త పథకాలు అయిపోతాయా పేరు మార్చిన పథకాలకి పేర్లు మార్చుకొని నీ స్టిక్కర్లు ధైర్చుకొని పథకాల పేర్లు మార్చి ఈరోజు సంఖ్యలు కుదించి మూడు వందల యూనిట్లు కాలితే నీ రేషన్ కార్డు గట్టు నీ వైగాలు దాటితే నీ రేషన్ కార్డు గట్టు నీ భూమి మూడు ఎకరాలు ధరితే నీ రేషన్ కార్డు కట్టని చెప్పి ఈరోజు గ్రామాల్లో ఎవరైతే పేదరికంలో ఉన్నారో నిధమైన పేదలకు మీరు అందిస్తున్నారా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారిని మీరు అనగదొక్కుతా ఉండి ఆర్థిక ప్రగతి లేకుండా చేసి ఆర్థిక మాంద్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో వారికి నెట్టి ఈరోజు మీరు బీసీలకు వెన్నుముకలు చేయకుండా చేసినటువంటి కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది నాయి బ్రాహ్మణులు ఉంటే ముప్పై ఎనిమిది వేల మందికి పదివేల రూపాయలు ఇచ్చి నువ్వు గొప్పగా చేశానని మాట్లాడుతూ ఉన్నావు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా మూడు వేల గ్రూపులకు ఇచ్చాం ఒక గ్రూపులో ఇరవై వేల ఇరవై మంది సభ్యులు మేము రెండు లక్షల రూపాయలు ఒక లక్ష రూపాయలు సబ్సిడీతో ఇచ్చాం నువ్వు ఇచ్చింది ఈరోజు నువ్వు అదే ఈ రాష్ట్రంలో రదుకులు పదిహేను లక్షల మంది ఉంటే ఎనభై ఎనభై రెండు వేల మందికి ఇచ్చావు పదమూడు లక్షల మంది టైలర్లు ఉంటే లక్ష మందికే చేదోడు అన్నావు వీటి ద్వారా నువ్వు ఖర్చు పెట్టింది ఎంత నువ్వు సాయం చేసింది ఆనాడు ఆదరణ పథకం ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృత్తి వృత్తి పని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారు కోరుకున్నటువంటి ఆధునిక పనిముట్లన్నీ కూడా ఇచ్చి స్వయం ఉపాధి వైపు వాళ్ళని పరుగులెత్తిచ్చి స్వయం ఉపాధి మార్గాలను చూపించి ఆర్థిక ప్రగతిగా ఆనాడు దోహదపడితే ఈరోజు అటువంటి పథకాన్ని రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ ద్రోహి బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ తలు వెన్నుముకని వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఇరవై లక్షల మంది ఉన్నారు ఇరవై లక్షల మంది మత్స్యకారు వృత్తి మీద ఆధారపడి ఉంటే మీరు లక్ష మందికి ఇచ్చి మత్స్యకారులకు ఉద్ధరిస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీకు సిగ్గుపడాలి ఈరోజు మీతోనే బీసీలతోనే అంటే కులాల మధ్యన కులాలను చిచ్చు పెట్టడానికి మనలోని మనల్ని విభజించి పాలించనేటటువంటి బ్రిటిష్ వాడి సూత్రాన్ని అమలు చేస్తున్నటువంటి హత్యం అమలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటిలత్వాన్ని ఎదిరించాల్సింది పోయి క్యాబినెట్లో నిలదీయాల్సింది పోయి ఈరోజు మీరు తగుదనమ్మా అని చెప్పి మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి మీకు సిగ్గుపట్టం లేదా మంత్రులారా బీసీ మంత్రులారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు ఎంతో మందికి ఆనాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం మత్స్యకారులకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం చేనేతలుగా ఆ రోజు చూస్తే మూడున్నర లక్షల మంది చేనేతలు ఉంటే నేతన్న నేస్తామని చెప్పి ఎనభై ఒక్క వేల మందికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు గతంలో ఎంతోమందికి ఆ రోజు నేత యాభై సంవత్సరాలు దాటితే వే వర్సుకు పెన్షన్ ఇవ్వాలని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వేవరికి ఆనాడు పద్మశాలీలు కానీ దేవాంగులు కానీ పట్టుశాలీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆనాడు వాళ్ళకి అనేక రకాల సబ్సిడీలు ఇచ్చి నూలు సబ్సిడీలు ఇచ్చాం నూలు వడికే వాళ్ళకి ఇచ్చాం నూలు తయారు చేసే వాళ్ళకి ఇచ్చాం ఆప్కో ద్వారా మార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించాం ప్రభుత్వం ఆప్కో అండగా నిలబడ్డాం ఆ రోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక యాభై వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే మార్గాలను మేము ఇస్తే ఈరోజు నువ్వు కేవలం ఒక ఎనభై ఒక్క వెయ్యి మందికి ఇరవై నాలుగు వేలు ఇచ్చి నేను మొత్తం చేనేతలకి అందరికీ ఏదో ఉద్దరిస్తున్నావు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సబబని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చేనేత రంగానికి అందిస్తున్న సబ్సిడీలు చూస్తే ఎంత మోసం అంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేనేత సహకార సంఘాలకి పావలా వడ్డీ రూపంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎనభై మూడు ఇచ్చాం రెండు వేల పదిహేను పదహారు నూట అరవై ఏడు సంఘాలకు ఇచ్చాం రెండు వేల పదహారు పదిహేడు నూట నలభై ఐదు సంఘాలకి ఇచ్చాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నూట నలభై ఏడు సంఘాలకి ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఎంతే సున్నా పాలవడ్డీ పథకాన్ని ఎత్తేసినావు ఆఖరికి త్రిప్తి ఫండ్లో కూడా చేనేతలకి ఎంత మోసం చేసేవయ్యా ఆరో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేడు వందల యాభై మందికి కోటి పంతొమ్మిది లక్షలు ఇచ్చాం రెండు వేల పదిహేను పదహారులో రెండు వేల ఐదు వందల యాభై మందికి తొంభై ఆరు లక్షలు ఇచ్చాం రెండు వేల పదహారు పదిహేడులో నాలుగు వేల ఐదు వందల తొంభై మందికి కోటి ఎనభై ఐదు లక్షలు ఇచ్చాం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు మందికి రెండు కోట్ల పది లక్షలు ఇచ్చాం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మందికి ఎనభై ఏడు లక్షలు ఇచ్చాం రెండు వేల పంతొమ్మిది ఇరవై సున్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సున్నా అంటే నువ్వు మేము అందించేటటువంటి అనేక పథకాల్ని వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలని చేనేత వరకు ఇచ్చేటటువంటి అనేక సంక్షేమ పథకాలని రద్దు చేసి కేవలం ఒక ఎనభై ఒక్క వేల మందికి ఇరవై నాలుగు వేలు ఇస్తే నువ్వు చేనేత రంగాన్ని ఉద్ధరించిన వాడు అయిపోతావా జగన్మోహన్ రెడ్డి ఇదేనా మీరు మీరు చెప్పేది ఇదేనా మీరు చేనేత రంగాన్ని ఆదుకునేది ఈ రకంగానే నా ఆదుకునేటటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఆ రోజు మనం చూస్తే నూలు సబ్సిడీ మీద కొన్ని వేల మందికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం ఆ రోజు ఆదరణ పథకం ద్వారా తొంభై శాతం సబ్సిడీతో తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల విలువైన మూడు వందల నలభై ఒక్క రకాల పనిముట్లు అందించాం బీసీ స్టడీ సర్కిల్ని నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్ ద్వారా లబ్ధి పొందినటువంటి విద్యార్థులు కానీ చూస్తే ఆ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి కూడా చూసుకుంటే కొన్ని వేల మంది ఉన్నారు ఈరోజు వాటి ద్వారా కొన్ని లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ని నిర్వీర్యం చేశారు మరి అటువంటిది బీసీ సంక్షేమంపై జగన్ రెడ్డి గారు కానీ చూస్తే బీసీల బడ్జెట్ కేటాయింపు రెండు వేల పంతొమ్మిది ఇరవై మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ మీరు ఇచ్చినటువంటి ఖర్చు ఒకసారి చూసుకుంటే బీసీలకు అన్యాయం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒక్కసారి ఆయన బడ్జెట్లో చూస్తే తెలుస్తూ ఉంది స్కిల్ డెవలప్మెంట్ బడ్జెట్లో కేటాయింపు పదహారు కోట్ల డెబ్బై ఏడు లక్షలు ఖర్చు సున్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బడ్జెట్లో చూపించింది అరవై ఐదు కోట్లు ఖర్చు సున్నా విదేశీ విద్య బడ్జెట్లో చూపించింది నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు ముప్పై మూడు కోట్లు విద్యోన్నతి బడ్జెట్లో చూపించింది ముప్పై కోట్లు ఖర్చు పెట్టింది రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ బడ్జెట్లో కేటాయించింది అరవై కోట్లు ఖర్చు పెట్టింది కోటి ఐదు లక్షలు వడ్డెర కార్పొరేషన్ బడ్జెట్లో చూపించింది పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఖర్చు పెట్టింది ఎనభై తొమ్మిది వేలు నా సగర కార్పొరేషన్ పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు బడ్జెట్లో కేటాయిస్తే వారు ఖర్చు పెట్టింది ఐదు లక్షలు వాల్మీకి బోయ కార్పొరేషన్ బడ్జెట్లో చూపించిన సంఖ్య పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టింది తొంభై మూడు లక్షలు కృష్ణ బలిజ కార్పొరేషన్ బడ్జెట్లో కేటాయించింది పదిహేను కోట్లు ఖర్చు పెట్టింది కోటి తొంభై ఐదు లక్షలు బట్రాజ్ కార్పొరేషన్ బడ్జెట్లో చూపించింది పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టింది రెండు లక్షలు మేదర్ కార్పొరేషన్ బడ్జెట్లో చూపించింది పదిహేను కోట్లు ఖర్చు పెట్టింది నలభై మూడు లక్షలు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ బడ్జెట్లో చూపించింది ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టింది కేవలం నాలుగు లక్షలు శాలివాహన కార్పొరేషన్ బడ్జెట్లో చూపించింది ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టింది మూడు లక్షలు గౌడ చెట్టి చెట్టిపరిత బడ్జెట్లో చూపించింది ఇరవై ఆరు కోట్లు ఇరవై ఐదు లక్షలు ఈరోజు ఖర్చు పెట్టింది పన్నెండు లక్షలు కాపు విదేశీ విద్య బడ్జెట్లో చూపించింది వంద కోట్లు ఖర్చు పెట్టింది ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు కాపు స్వయం ఉపాధి బడ్జెట్లో కేటాయించింది నూట యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టింది యాభై ఎనిమిది కోట్లు యాభై నాలుగు లక్షలు కాపు భవన్స్ ఇరవై కోట్లు బడ్జెట్లో పెట్టారు ఖర్చు పెట్టింది సున్నా ఇది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇదేనా బీసీ సంక్షేమం అంటే వేణుగోపాల్ కృష్ణ గారు కారుమూరు నాగేశ్వరరావు గారు జోగి రమేష్ గారు ఇంకా బీసీ మంత్రులు ఎవరున్నారో చర్చకి వస్తారా మీ బడ్జెట్లో కేటాయింపులకి మీరు చేసిన ఖర్చులకి ఎక్కడైనా పొంతనుందా ఏ కులంకైనా ఏ బీసీకైనా న్యాయం జరిగిందా ఈ రాష్ట్రంలో బీసీలకు వెన్నుపోటు పొడిచినటువంటి మీరు బీసీల అభ్యున్నతి కోసం మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంత్రి పదవులు నిలబెట్టుకోవడం కోసం బీసీలకు అన్యాయం చేస్తే బీసీల్లోనే డివైడ్ అండ్ రూల్ పాలసీ విభజించి పాలించనే జగన్మోహన్ రెడ్డి గారి సూత్రంలో పరిపాలనలో భాగంగా మీరు బీసీలమని మనం చెప్పుకొని బీసీల తాలూకా ఔనిత్యాన్ని గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బ కొడితే రేపు బీసీలు మిమ్మల్ని అసహించుకుంటారు బీసీల జాతి మిమ్మల్ని వెలివేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జోగి రమేష్ గారు నేను అడుగుతూ ఉన్నాను మీరు గౌడ చెట్టి సంఘం మీరు ఆ కులం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీ బడ్జెట్లో కేటాయించింది ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టింది పన్నెండు లక్షలు ఏం చెప్తారు దీనికి సమాధానం ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారే మీకు బాధ్యత లేదా బడ్జెట్లో కేటాయించిన కేటాయింపుల ప్రకారం ఖర్చు చేయాల్సిన ఖర్చు చేయించాల్సినటువంటి బాధ్యత మీ మంత్రులకు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను కులం పేరు చెప్పి మీకు పదవులు కావాలి కానీ ఆ కులానికి న్యాయం చెయ్యిరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ప్రతినిధులుగా ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతారు ఈరోజు మీరు ఆయా జాతులకి ఆయా కులాలకి ప్రతినిధులుగా అని చెప్పుకునే మీరు ఈరోజు కులహీనులు అవుతారు కుల భ్రష్లు అవుతారు బీసీ జాబ్ బీసీలై ఈరోజు మిమ్మల్ని హసైంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతని అణగదొక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరూ కూడా సమర సంఖ్యం పూరించాలని చెప్పి నేను పిలిపిస్తున్నాను ఒక బీసీగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టినటువంటి బీసీల కోసం అమలు చేసిన సప్లాన్ని అమలు చేస్తావా గద్దె దిగుతావా అనేటటువంటి నినాద నినాదంతో బీసీలు సమర సంఖ్యం పూరించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకి పిలుపునిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను